అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం స్ట్రెస్కి డిప్రెషన్కి నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో చాలామంది అనేక రకమైనటువంటి సమస్యలతో మైండ్ చాలా డిప్రెషన్కి గురై, స్ట్రెస్కి గురై, యాంగ్జైటీకి గురై ఆనందాన్ని కోల్పోతున్నారు. మనస్సు ఊహించలేనటువంటిది జరిగినప్పుడు ఏర్పడేటటువంటిదే స్ట్రెస్. దీని ద్వారా భయం, దీని ద్వారా ఆందోళన, కంగారు, తద్వారా శరీరంలో మొత్తం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, బాడీ మెటబాలిజం మారిపోవడం, అంతేకాదు ఆంతరాంగిక యొక్క అవయవాల యొక్క ఆరోగ్య శక్తిని కోల్పోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. యోగ సాధన ద్వారా కొన్ని ప్రత్యేకమైన ముద్రలు, ప్రత్యేకమైనటువంటి ఆసనాల ద్వారా ఆ రకమైనటువంటి స్ట్రెస్ని, ఆ రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి శక్తిని బయటికి పంపించాలి. బయటికి పంపించకపోతే అవి స్లో పాయిజన్ మాదిరిగా ఆంతరాంగిక అవయవాలపైన దెబ్బతీసేస్తూ ఉంటాయి, క్షీణింపచేసేస్తూ ఉంటాయి, ఒక విధంగా చెప్పాలంటే చంపేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెస్, డిప్రెషన్ మైండ్లో ఉండకూడదు. వాటిని పూర్తిగా తొలగించే విధంగా చేసేటటువంటిదే యోగా ప్రాణాయామం. ఇప్పుడు చేయబోతున్నటువంటిది నాడీ శుద్ధి ప్రాణాయామం. మానసిక ఒత్తిడిని, మానసిక అలజడిని నివారించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. స్ట్రెస్ అండ్ డిప్రెషన్కి నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని పద్మాసనం మీదుగా కానీ, వజ్రాసనం మీదుగా కానీ చేయవచ్చు. వీలు లేకుంటే మామూలుగా కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. ఇప్పుడు వజ్రాసనానికి రావాలి. ఎడమ చేతిని విశ్రాంతిగా తొడలపైన ఉంచుకొని, కుడి చేతి యొక్క చూపుడు బటన్ రైలు ఫోల్డ్ చేసి, కుడి చేతి యొక్క బటన్ రైలుతో కుడిముక్కును మూసివేసి, ముందుగా ఎడమ ముక్కు ద్వారా శ్వాస ఏమైనా ఉంటే విడిచిపెట్టి, ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని, కుడి చేతి యొక్క ఉంగరపు వేలుతో లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి ఆ శ్వాసని రైట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి. మళ్ళా రైట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకొని ఆ శ్వాసని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టాలి. ఇదే విధంగా చేస్తూ ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ పైన ఉండాలి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇన్హేల్ స్లోలీ, ఎగ్జేల్ స్లోలీ. ఇన్హేల్ ఫుల్లీ, ఎగ్జేల్ ఫుల్లీ. మరలా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. హ్యాండ్ రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం. లెఫ్ట్ బ్రెయిన్ని, రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయడంలో, మైండ్ని, బాడీని బ్యాలెన్స్ చేయడంలో, స్ట్రెస్ను తొలగించడంలో, మనసుక ప్రశాంతత చేకూర్చడంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు అందజేస్తుంది. ఈ ప్రాణాయామాన్ని వీలైనన్నిసార్లు, ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇది మైండ్ సిస్టమ్ని అంతటిని కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది. మైండ్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం పూర్తిగా బయటికి పంపించేస్తుంది. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం లెఫ్ట్ నోస్ట్రల్తో ప్రారంభించి మళ్ళీ లెఫ్ట్ నోస్ట్రల్తోనే ఎండ్ చేయాలి. ఇలా చేస్తే ఒక సైకిల్. ఇలాంటివి మీరు ఎంత సమయమైనా చేయొచ్చు. బస్సులో ప్రయాణించినప్పుడు కూడా చేయొచ్చు, ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది, మనోభావాలను శాంతపరుస్తుంది,
మానసిక ఉద్వేగాలను తగ్గించేస్తుంది, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెంచుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుంది, మనసు స్థిరంగా ఉంటుంది, మనస్సును శక్తివంతంగా తయారు చేస్తుంది, మనస్సును ధైర్యంగా తయారు చేస్తుంది, మైండ్ని రిలాక్స్గా తయారు చేస్తుంది. చూశారు కదండి, అందరికీ ఆరోగ్యం అందిస్తున్నటువంటి యోగ సాధనని మీరందరూ కూడా ఆచరిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.